పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన సర్వశక్తి గల నామమును బట్టి మా ప్రభువు మీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు అర్పించుకుంటూ తండ్రి, మమ్మల్ని ప్రేమించి క్రీస్తునందు సంఘముగా మమ్మల్ని మీరు భూలోకములో ఏర్పాటు చేసినందుకే స్తోత్రములు. క్రీస్తు రక్తములో మమ్మల్ని కడిగి క్రీస్తునందు మమ్మల్ని పవిత్రపరిచి క్రీస్తు సంఘములో అవయవాలుగా చేర్చి నాయన క్రీస్తు యొక్క పరిపాలనలలో క్రీస్తు రాజ్యములో సంఘములో మమ్మల్ని ఉంచినందుకే స్తోత్రములు చెల్లిస్తూ, చేరిన సంఘమును బట్టి ప్రియులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మీరు ఇచ్చినటువంటి మంచి వాతావరణాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, మీ పిల్లలకు మేలు కలిగించే సంగతులు, మీ మనసులోని మాటలు, మేము వినవలసిన మాటలు, విధేయులమై ఆచరించాల్సినటువంటి మాటలు, తండ్రి సమాజానికి ప్రకటించాల్సినటువంటి మాటలు, బ్రతికి చూపించాల్సినటువంటి మాటలు దయచేయమని తల్లి వంచిన పిల్లలందరినీ నాయన సహోదరి సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషకరమైనటువంటి సందర్భంలో మనం ఉన్నాం. క్రీస్తు సంఘములో సభ్యత్వం అంటే సృష్టికి ముందర తండ్రి నిర్ణయములో ఉన్నవారు మాత్రమే ఉంటారు. తండ్రి ఏర్పాటులో, దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పములో ఉన్నవారు ఉంటారు. దేవుని కొరకు బ్రతికి పరలోకం చేరాలని, పరలోకాన్ని ఆశించేవారు మాత్రమే సంఘములో ఉంటారు. లోక సంబంధమైన ఆర్భాటాలకి, లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి మరి నియమాలకి, మనుషులు కల్పించినటువంటి పద్ధతులకి, మనుషుల ఉపదేశాలను దైవోపదేశాలుగా భ్రమపడేటువంటి మరి సమాజానికి దూరంగా, ఇంకా చెప్పాలంటే మతానికి దూరంగా, నామకార్థ క్రైస్తవ మతం ఉంది చూసారా, దానికి దూరంగా క్రీస్తు నియమాన్ని ప్రొచ్చొప్పున క్రీస్తు శిరసై ఉండగా, క్రీస్తు శరీరములో అవయవాలుగా మాత్రమే ఉండి శిరసుకి మహిమ తెచ్చేటువంటి ఉద్దేశంతో ఎవరైతే సంఘంలో ఉంటారో వారే క్రీస్తు సంఘ సభ్యులు. అంతే తప్ప మరి నేటి సమాజంలో ఉన్న క్రైస్తవ్యాన్ని చూస్తే ఏడవాలో, బాధపడాలో, ఏం చేయాలో కూడా అర్థం కానీ భయంకరమైన స్థితిలో ఉంది సంఘం. ఎవరు క్రైస్తవులో, క్రైస్తవులు కాని వారెవరో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. నాడు మనం చూస్తే అంత్యోకియలో శిష్యులు మొదట క్రైస్తవులు అనబడ్డారు, మీకు బాగా తెలుసు. శిష్యులు మాత్రమే క్రైస్తవులు అనబడ్డారు. ప్రభు ఆజ్ఞాపించింది కూడా ఏంటి, శిష్యుల్ని చేయమన్నాడా క్రైస్తవుల్ని చేయమన్నాడా? శిష్యులు చేయమన్నాడు, క్రైస్తవుల్ని చేయమనలా. శిష్యులుగా అయితే మనము క్రైస్తవులమని క్రీస్తు శిష్యులుగా మనం మారితే క్రీస్తు లక్షణాలు మనలో ఉంటాయి కనుక మనం క్రైస్తవులమని గుర్తుపడుతుంది లోకం. కానీ ఈ లోకంలో ఎలా గుర్తుపడుతున్నారు క్రైస్తవుల్ని? చేతిలో బైబిల్ ఉంటే, నుదుటి బొట్టు లేకపోతే కదా. ఇవే కొన్ని గుర్తులు. ఆదివారం రెడీ అయిపోయి పుస్తకాలు పట్టుకునో బ్యాగ్ పట్టుకుని వెళ్తుంటే మన క్రైస్తవుల వేషధారణ చూసి కొందరిని మనం క్రైస్తవులని గుర్తించగలుగుతున్నాం ఈరోజు. అంటే అందరికీ అన్ని రకాలుగా వేషాలు ఉన్నాయి, క్రైస్తవుడికి కూడా వేషధారణ బట్టి గుర్తిస్తున్నాం. కానీ అది దేవుడు అది ఇష్టపడట్లా. వేషధారణ అనేది దేవునికి అసహ్యం కదా. మరి దేవునికి ఏం కావాలి? హృదయము, హృదయశుద్ధి కావాలి, ఆత్మలో కపటము లేనటువంటి వారు కావాలి, నిర్దోషులు కావాలి, పరిశుద్ధులు కావాలి, నిష్కల్మషులు కావాలి. కనుక ఈరోజు మనం ఈ క్రైస్తవులైనటువంటి వారు అసలు మన కర్తవ్యం ఏంటి, క్రైస్తవులుగా మన కర్తవ్యం ఏంటి, మనం ఎలా క్రీస్తుని చూపించాలి? పౌలు చక్కగా చెప్తాడు, మీరే క్రీస్తుని చూపించి అర్థం, మీరే క్రీస్తు పత్రిక అన్నాడు. మనము క్రీస్తు మాటలు చెబుతున్నాం కానీ క్రీస్తులా బ్రతకలేకపోతున్నాం, క్రీస్తుని చూపించే పత్రిక కాలేకపోతున్నాం. మన చేతిలో బైబిల్ ఉంటుంది కానీ ఆ బైబిల్లో ఉన్న మాటలు మన జీవితంలో లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రపంచం మొత్తాన్ని కూడా
ఒకే విశ్వాసంలోకి మార్చగలిగే గ్రంథం ఏదైనా ఉందంటే బైబిలే. కానీ ఆ గ్రంథాన్ని ఎవరిష్టానుసారంగా వాళ్ళు చదవటం, అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం వల్ల వారి నాశనానికి, ఏదైతే రక్షణ కలిగిస్తుందో రక్షించే వాక్యం అపార్థం చేసుకుంటే వాళ్ళ సొంత నాశనానికి కారణమవుతుంది. తిరిట్లో చాలామందికి ప్రభు బల్ల తీసుకుంటారు కదా, ఆ రొట్టె ఆ ద్రాక్ష రసము ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగితే శిక్షలోకి వెళ్తున్నాడు. జీవం కొరకైన ప్రభు ఇస్తే మరణాన్ని, అందులో మరణాన్ని వెదుగుతున్నారు, మరణాన్ని కోరుకుంటున్నారు, శిక్ష కోరుకుంటున్నారు, అయోగ్యంగా అందులో చేపెట్టి బలహీనులైపోతున్నారు, రోగులైపోతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు, అంటే మరణానికి వెళ్ళిపోతున్నారు పరిస్థితి అది. కనుక ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు ఒకరికి ఒకరు ఏం చేయాలి, ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, ఒకరితో ఒకరి పట్ల ఒకరు ఎలాంటి బాధ్యతను నెరవేర్చాలి. క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనము ఒకరి పట్ల, ఒక క్రైస్తవుడు పట్ల ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి సందర్భాలని ఒక్కటొకటిగా నేర్చుకుంటూ వెళ్దాం. అసలు మనము ఒకరికి ఒకరు ఏమై ఉన్నాము? మనముది ఒక కులం కాదు, లోకరీత్యా మనది ఒక కులం కాదు, మనము ఒక పితరుని గర్భంలోంచి వచ్చిన బంధువులము కాదు. అలాగే సంఘం అనేది క్రీస్తు సంఘంలోకి చేర్చబడిన వారు ఒక దేశస్థులు కాదు, ఒక ప్రాంతం వారు కాదు, ఒక భాష వారు కూడా కాదు. అలాగే ఒకే రకమైనటువంటి కట్టుబాట్లు, ఒకే రకమైనటువంటి జీవన విధానం కలిగిన వారం కాదు. రకరకాల విశ్వాసాలలో, రకరకాల ఆచారాలలో, రకరకాల సాంప్రదాయాలలో నుండి క్రీస్తు శరీరంలోకి వస్తున్నారు సంఘంలోకి. ఇలా ఉన్న వచ్చినటువంటి వారు ఇంకా ఆ పాత వాసనలున్నాయి చూసారా, ఆ మునుపటి జీవితం, ఆ ప్రాచీన స్వభావం, ఆ లక్షణాలున్నాయి చూసారా, అవి పూర్తిగా క్రీస్తు దగ్గర వదలపెట్టలేకపోతున్నారు. ఇంకా ఆ వాసనలు, ఆ గుర్తులు, ఇంకా ఆ లక్షణాలు ఉండిపోతున్నాయి. కనుక అసలు క్రైస్తవులైనటువంటి వారు ఒకరికొకరు ఎలాంటి నడవడిక, ప్రవర్తన, బాధ్యత ఎలా కలిగి ఉండాలి, ఏం కలిగి ఉండాలి అనే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. సంఘము క్రీస్తుకు ప్రతిబింబం, సంఘము పరలోక రాజ్యానికి ప్రతిబింబం. కానీ సంఘం ఈరోజు ఎలా అయిపోయింది, లోకంలో అల్లరపాలైపోయింది, కుక్కలు చించిన విస్తరలా అయిపోయింది. ఎవడ వాడే క్రీస్తు శరీరాన్ని ఏం చేస్తున్నాడు, నాది లూథరన్, నాది బాప్టిస్ట్, నాది ఇది అని ఎవడకు వాడే ఒక కొత్తోడు పుడుతున్నాడు, ఆడ కొత్త సంఘం పెడుతున్నాడు, ఒక కొత్తోడు పుడుతున్నాడు, నన్ను దేవుడు పిలిచాడు అంటాడు, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు అంటాడు, లేకపోతే నాకు చూపించాడు అంటాడు, నాకు పిలుపు ఉంది అంటాడు, ఒక కొత్త పేరు పెడతాడు, ఒక కొత్త సంఘం పెడతాడు, దానికి ఒక కొత్త పేరు పెడతాడు, ఆడు కాస్తంత మాటల గారడీతో బాగా ఎదిగాడు అనుకోండి, ఇక క్రీస్తు పేరుతో ఉండదు సంఘం పేరు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా మనుషులు, వ్యక్తుల పేర్లతో ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. అత్యధికంగా ఉన్నటువంటి సంఘాలు, నామకర్త సంఘాలు ప్రపంచంలో ఉన్నవన్నీ క్రీస్తు పేరుతో ఉన్నాయా? క్రీస్తు సంఘం ఎప్పుడో మరుగును పడిపోయింది. అన్ని వ్యక్తుల పేరుతో ఉన్న డినామినేషన్లే ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, మా వివిధ రకాలైన మత శాఖలు ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడైనా సంఘమా మనమైనా ఆలోచిస్తే చాలా మంచిది. అసలు ముందు మనము ఒకరికి ఒకరము ఏమై ఉన్నాము చాలా చక్కగా చెబుతుంది బైబిల్ మనకి గ్రంథం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 కనుక మనం చూసినట్లయితే మనము ఒకరికొకరు అవయవాలమై ఉన్నాము కాబట్టి అక్కడ ఏమని చెప్తున్నాడు, గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి అని చెప్పాడు. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఒక క్రైస్తవుడితో ఏం మాట్లాడుతున్నాడు, ఎంత భ్రమపరిచే మాటలు చెప్తున్నాడు, ఎంత మోసపూరితమైనటువంటి బోధలు చేస్తున్నాడు, ఎంత వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇంటిలోనూ దొంగ బ్రతికే, వీధిలోనూ అబద్ధం బ్రతికే వేషమే, సంఘములోనూ సంఘంలో ఒక వేషం, ఇంటిలో ఒక వేషం, సమాజంలో ఒక వేషం, వ్యక్తిగతంగా లోపల ఉండేది క్రూరత్వం, తోడేళ్ళు లాంటి స్వభావం,
మార్పు లేనటువంటి పరిస్థితులు. ప్రియులారా, క్రైస్తవుడు వ్యక్తిగతంగా క్రీస్తులా ఉండగలిగితే కుటుంబంలో క్రీస్తులా ఉంటాడు, సంఘములో క్రీస్తును పోలి ఉంటాడు, క్రీస్తు అవయవములో క్రీస్తు శరీరములో అవయవంగా పనిచేస్తాడు, అప్పుడు సమాజంలో క్రీస్తుని చూపించగలుగుతాడు. ఈ వాక్యాలు మీకు తెలియవని నేను చెప్పట్లా, క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి బోధ తెలుసు, కానీ ప్రవర్తనలో యథార్థతలో ఫెయిల్ అయిపోతున్నాం. నా ఆవేదన అదే, క్రీస్తు మనసు అర్థం చేసుకున్నవాడిగా, సంఘ సత్యం అర్థమైన తర్వాత, నేనైతే ఇప్పటికే మూడు సంఘాల బోధలు అంటే మూడు రకాలైనటువంటి బోధలు విశ్వాసాల్లోంచి చివరికి నేను ఈ క్రీస్తు సంఘ నియమంలోకి వచ్చాను. మొదట నేను ఒక విచిత్రమైనటువంటి మత్స్యాకలోకి వెళ్ళా, బైబిల్ మిషన్ బ్యాక్గ్రౌండ్, ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి బైబిల్ మిషన్లోంచి బయటకు వచ్చి అతను వ్యక్తిగతంగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత నేను బాక్సింగ్లోకి వెళ్ళాను. ఏంటి ఈ విచిత్రంగా ఉందనంటే, నాకు మొట్టమొదటి వాక్యం చెప్పిన ఆయన బాక్సింగ్ సహవాసం, కనుక బాక్సింగ్ సహవాసానికి వెళ్ళాను. అక్కడ ప్రధానంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అనేటువంటి ఒక నియమం, కాస్తంత అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణకు నేను ఇష్టపడ్డాను, ప్రభావితుడయ్యాను. అంటే దేవుడు ఆత్మ కనుక దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అనేటువంటి ఆ చక్కని ఆత్మ సంబంధమైన ఆరాధన విధానం నన్ను ఆకర్షించింది. ఆ తర్వాత నేను బ్రదరన్కి వెళ్ళా. బ్రదరన్ కంటే ముందు జీడిఎఫ్లోకి వెళ్ళా, గోదావరి డెల్టా ఫెలోషిప్. గోదావరి డెల్టా మిషన్లో చెడిపోయింది అది ఫెలోషిప్. ఏంటి ఫెలోషిప్ అంటే, వాళ్ళు విదేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కోసం ఫెలోషిప్గా విడిపోయారు. డెల్టా మిషన్లోంచి జీడిఎంలోంచి విదేశాల నుంచి వచ్చే సహాయం జీడిఎం తీసుకోకూడదు, కానీ తీసుకోవడం కోసం విడిపోయి జీటిఎఫ్ అని అన్నారు. అది గోదావరి డెల్టా ఫెలోషిప్ అన్నారు. అందులో దాదాపుగా 8 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ అసలు వాక్యం ఎలా చదవాలో కూడా, వాక్యాన్ని ఎలా పరిశీలించాలో కూడా తెలియనటువంటి అయోమయ స్థితి. అక్కడ నుంచి బ్రదరంలోకి వెళ్ళా, అంటే ఒక సహోదరుని బట్టి. ఎక్కడా కూడా నెమ్మది లేదు, ఎక్కడా కూడా తృప్తి లేదు. చేస్తున్నటువంటి భక్తికి ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ సమాధానం రాలా, దొరకలా. అప్పుడు అక్కడ చూస్తే కొంత బైబిల్ చదవడం బ్రదరన్ ఫెలోషిప్ అంటే అది జీడిఎంలోంచి భాగమే. అయితే కాస్త స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట అది బ్రదరన్ అంటే. తెలుసా మీకు బ్రదరన్ అంటే? స్త్రీలు మౌనంగా ఉండాలి సంఘంలో, రెఫరెన్స్ కూడా చదవకూడదు, ప్రార్థన చేయకూడదు, పాటలు పాడేటప్పుడు పురుషులతో కలిసి పాడాలి, పురుషులు ఉండగా స్త్రీ మాట్లాడకూడదు. అది బ్రదరన్ ఫెలోషిప్. అందులో సుమారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేర్చుకున్నాం కొన్ని. అప్పుడు కాస్త అనుభవం, వాక్యానుభవం వచ్చింది. వాక్యానుభవం చేత గ్రహిస్తూ మరికొంత కాలం ఒక విచిత్రమైన మరొక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లోకి నేను మారవలసి వచ్చింది. నేను సత్యాన్వేషిగా మారుతూ వస్తాను. ఒక హిందూ కుటుంబంలోంచి క్రైస్తవ్యంలోకి వస్తే క్రైస్తవ్యంలో పెద్ద గందరగోళం, అయోమయం. అంత గందరగోళం ఇంకెందులోనూ ఉండదు, ఉంటుందా కన్ఫ్యూజన్? క్రైస్తవ్యంలో ముక్కోడు దేవతలున్నా వాళ్ళకి లేదు కన్ఫ్యూజన్. మనకు మొత్తం క్రైస్తవ్యానికి ఒకే క్రీస్తు ఉన్నాడు, కానీ 30,000 40,000 మతశాఖలు ఉన్నాయి ఇందులో. అంటే క్రీస్తు శరీరాన్ని ఎన్ని ముక్కలు చేశారు? దగ్గర 30,000 ముక్కల కింద నరికేశారన్నమాట. ఎవడు పీసాడు తీసుకున్నాడు? ఇదే క్రీస్తు సంఘం అంటున్నాడు, ఇదే దేవుడు బయలుపరిచింది అంటున్నాడు, ఇదే అంటున్నాడు. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? ఇది నన్ను కలిసివేసింది, చాలా బాధ పెట్టింది. ఆ తర్వాత గర్భిష్ఠులతో కొంతకాలం తిరగాల్సి వచ్చింది. అప్పుడు ఏంటి, వాట్ ఈజ్ వాట్ ఇది అసలు ఏంటని అంటే, బైబిల్ కంటే ఉత్తమమైన గురువు మనకు లేరు. బైబిల్ అంటే క్రీస్తు, క్రీస్తు అంటే బైబిల్. కనుక ఎవ్వరూ మనకి గురువుగా ఉండకూడదు. ఏ వ్యక్తి కూడా, ఏ వ్యక్తి అయినా సరే మనల్ని మోసగిస్తాడు, ఏదో ఒక విషయంలో మనల్ని తప్పుతో పట్టిస్తాడు, ఎక్కడొక్కడ దేనికో దానికి లొంగిపోతాడు, ఏదో ఒక విషయంలో లొంగిపోతాడు. కనుక వాక్యం దగ్గర ఏ వ్యక్తిని నమ్మకూడదు. రాత్రి కూడా నేను మిలిటరీ మాధవరంలో మాట్లాడుతూ, నన్ను కూడా మీరు నమ్మొద్దు,
అని చెప్పా. ప్లస్ వెంటనే అసలు మిమ్మల్ని మీరే నమ్మొద్దు, ప్రభు చెప్తున్నాడు మీ విషయమై మీరే జాగ్రత్త, మీ ప్రాణాన్ని సహా ద్వేషించాలి. మీ ప్రాణం కూడా వాక్యానికి అడ్డమే వస్తుంది, అది అర్థం అవ్వాలి. క్రీస్తు సంఘంలో మన ప్రాణం కూడా మనల్ని సత్యాన్ని ఒప్పుకోనియదు. సత్యాన్ని అంగీకరించాలంటే చచ్చిపోవడానికి సిద్ధపడాలి. చచ్చిపోయే ధైర్యం ఎవరికి ఉంటుందో వాళ్ళే బైబిల్లో ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తారు. చావు భయం ఉన్నవాడు సత్యాన్ని అంగీకరించలేడు. అసలు ప్రభు రావటం, యేసు ప్రభు రక్తమాంసాల్లో పాలివాడైంది దేనికోసం? మరణ భయము నుండి, దాస్యము నుండి మనల్ని విడిపించడానికి. ఎబ్రీ పత్రిక 2:14 తెలుసు కదా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. మరణం యొక్క బలం ఎవరికి ఉంది? అపవాదికి. ఆ అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి జీవితకాలం అంతా మనిషికి ఉండేది ఏంటి? మరణ భయం. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి అన్నాడు. అసలు అందులో లోతు అర్థమైతే గజగజ వణిగిపోవాలి. క్రీస్తును తప్ప మరెవరిని ప్రేమించడు, దేనిని ప్రేమించడు మనిషి. జీవితకాలమంతా మరణ భయంతో ఏం చేస్తున్నాడు? దాస్యానికి లోబడుతున్నాడు. లోబడటానికి దేనికి మీరు మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో దానికి దాసులైపోతారు అన్నాడు. ఇప్పుడు మనం దేనికి దాసులు అయిపోయాం? డైరెక్ట్గా ఎవరికి ఎవరికి మనం మనం ఎవరు కూడా నేను ఎవరికి దాసులు అంటాం? ఈ శరీరానికి మనం దాసులం అయిపోయాం. దీనికే మరణ భయం, దీనికే ఆహారం, దీనికే గాలి, దీనికే నీరు, దీనికే ఈ ప్రకృతి, దీనికోసమే ఇదంతా ఉందే. కనిపించేదంతా దీనికోసమే ఉందే. ఇది అర్థమైతే మనకి ఆ జీవితకాలమంతా మరణ భయముతో దాస్యానికి లోబడి దేవుడి దగ్గరకు వచ్చాక కూడా, జీవాధిపతి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనుషులు ఏం కోరుకుంటున్నారు? మరణాన్ని కోరుతున్నారా, జీవాన్ని కోరుతున్నారా? మరణాన్ని. దేవుడికి ప్రార్థించిన కోరుకునేది ఏంటి? మరణం. దేవుని దగ్గర ప్రార్థనకు వచ్చిన కోరుకునేది మరణమే. ఈ జీవితకాలానికే, ఈ శరీరానికే, ఆత్మకేది అడగట్లా. మన ధన్యులమి. నిజంగా క్రీస్తు సంఘములో ఏ బోధ, క్రీస్తు బోధ, సిలువ వేయబడినటువంటి క్రీస్తు బోధలో క్రీస్తు సంఘం ఉంటే అసలు మరణానికి భయం అనేది ఉండదు. మరణం అంటే భయం ఉండదు మనకి. నన్ను ఒకడు బెదిరించాడు, నీ ఉద్యోగం పీకించేస్తాను, నువ్వు మతప్రచారం చేస్తున్నావని. అంటే నేను అన్నాను, ప్రాణాలకు తెగించి చావుకు సిద్ధమయ్యి మైకు పట్టుకుని రోడ్డు మీద సువార్త చెప్తున్నాను క్రీస్తు గురించి. ఉద్యోగం ఒక లెక్క నాకు. ఒకవేళ నేను క్రీస్తు గురించి చచ్చిపోతే అసలు నేను క్రీస్తుని నమ్మిన దానికి సార్థకత ఏర్పడుతుంది. అంటే నేను పరలోకాన్ని సంపాదించేసినట్టే. కనుక ఉద్యోగం ఒక లెక్క కాదు. నేను ఎప్పుడైతే నేను క్రీస్తు నామాన్ని ధరించి రోడ్డు ఎక్కానో అప్పుడే నేను మరణానికి సిద్ధమైపోయాను. నీవి చేతనైంది చేసుకున్నావు అన్న, నీకు చేతనైతే తీసుకురా, నీ హైందవ పండితుల్ని తీసుకురా. నువ్వు ఎంతమంది నన్ను తీసుకురా, నేను ఒక్కడే సమాధానం చెప్తాను. నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చెప్పాలి, వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్తానన్న. చేతనైతే అది చెయ్యి. ఇక్కడ రోడ్డు మీద మాత్రం వావరాక్షన్ చేయకు. ఎందుకంటే నేను చావుకి సిద్ధమై వచ్చాను. నీకు ధైర్యం ఉందా చావడానికి? నేను నమ్మిన దేవుని కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ధైర్యం ఉందా అని అడిగితే సిగ్గుపడి వెళ్ళిపోడు. పిల్లరా, ఏంటి క్రీస్తులో ఉన్నదంటే? ఏమి తొలగించడానికి వచ్చాడు ఆయన? దేని నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన? మరణ భయం. అందరికీ చావు అంటే భయమే, కానీ అందరూ కోరుకునేది ఏంటో తెల్లారలేస్తే మరణాన్నే. జీవాన్ని కోరుకుంటున్నారా? మరణాన్నే. మరణం కోసమే వెళ్తున్నారు. అంటే ఈ జీవితకాలంలో ఏం కష్టపడినా, ఏం పని చేసినా, ఏం చేసినా
ఈ శరీరాన్ని పోషించడానికే కదా, ఇంత పోషించిన ఈ శరీరం ఏమైపోద్ది చివరికే? మరి మన్ను అయిపోతున్నప్పుడు, ఇది దీన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు మరి ఎందుకు దీనికోసం ఇంత కష్టపడుతున్నాం? ప్రభు చెబుతున్నాడు, క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడితే ఏమవుతాం? ఆహారము పోతుంది, మనము పోతాం, కడుపు పోతుంది, భోజన పదార్థాలు కూడా రెండు పోతాయి. చెప్పాడా, కడుపు భోజన పదార్థాలకి, భోజన పదార్థాలు కడుపుకు నీపం పడ్డాయి. ఈ రెండింటిని దేవుడు నాశనం చేస్తాడు. మరి ఏంటి శాశ్వతం? ఆత్మ. కనుక ఎవరికైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఎటువంటి విశ్వాసం కలిగిన మనిషి అన్నవాడికి ఉన్నది ఏంటి? మరణ భయం. ప్రతి ఒక్కడికి మరణ భయం ఉంటుందే, కానీ దేవుడి విషయానికి వచ్చేటప్పటికి మా దేవుడు మీ దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సర్వ శరీరులకు దేవుడు ఒక్కడే ఉంటాడు. కనుక ఆ ఒక్కడైనటువంటి ఆ పరమాత్ముని ఈ ప్రపంచానికి బయలుపరచడానికి, ప్రత్యక్షపరచడానికి ఆ పరలోకం నుండి భూమి మీదకి శరీరధారిగా వచ్చిన వాడే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వచ్చి ఎవరికి వాళ్ళే ఆ సృష్టికర్తకు దూరమై ఎవరికాడే తనకి ఇష్టమైన త్రోవకు తొలుగుతూ ఇలా మొక్కలు చెక్కలైపోయారు. ఒకే దేవు ఒకే తండ్రి పిల్లలుగా ఉండాల్సినటువంటి వారు. అందుకే యావత్ భూమి మీద కూడా సువార్త ద్వారా ఏకం చేయాలనుకోండి, ఒక్క శరీరంగా భూమి మీదకి ఆదాము నుండి ఎలా తీసుకొచ్చాడో అలాగే క్రీస్తు ద్వారా అందరినీ సమకూర్చాలనుకుంటున్నాడు, ఆ మరణ భయం నుండి విడిపించి. కనుక ఈ సంఘంలోకి వచ్చా కూడా మరణ భయం ఉందంటే మనము శరీర సంబంధం అవుతాం తప్ప ఆత్మ సంబంధం కాలేము. ఇది గుర్తుపెట్టుకుంటూ మనం ఎవరము అని అంటే ఒకరికి ఒకరు మనం ఎవరము? అవయవాలము అన్నాడు. అంటే నా బాడీ చూస్తే, అందుకే శరీరంతో పోల్చాడు సంఘాన్ని. ఇప్పుడు ఒకరు చెయ్యి అయితే ఒకరు ఒక చెయ్యి అయితే ఒకరు ఇంకొక చెయ్యి, ఒకరు ఈ వేలు అయితే ఒకరు ఈ వేలు, ఇందులో ఏది వద్దు మనకి? అన్నీ కావాలి. ఎంత చక్కని పోలిక చూడండి. ఈ శరీరములో ఒకరికి ఒకదానికొకటి అన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే అన్నీ పనిచేస్తున్నాయి. ఈ శిరస్సు ఆజ్ఞాపి శిరస్సులో పుట్టే ఆలోచనల ద్వారా ఈ అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. ఈ నోరు పనిచేస్తుంది, చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి. కనుక మనం ఎవరిమేనంటే ఒకరికి ఒకరమంట అవయవాలమంట. చుట్టాలం కాదు, బంధువులం కాదు, లేదా మన అందరిదే ఒకటే క్యాస్ట్ కాదు. మనం ఎవరమే ఒక శరీరములోని అవయవాలమంట. ఇది పూర్తిగా అర్థం అవ్వాలి మనకు. సంఘంలో సంఘంలో కూడా గ్రూపులు, సంఘంలో కూడా ఉన్నాయి శాఖలు, గ్రూపులు గ్రూపులు అంటే ఒక వ్యక్తి తరపున కొద్దిమంది, ఒక ఇంటి పేరటి వాళ్ళు అందరూ ఒకలేక ఇలాగ సంఘాలు మొక్కలైపోతున్నాయి. మన కులం కానీ, మన బ్యాక్గ్రౌండ్ కానీ, మన వంశం కానీ సంఘంలోకి రాకూడదు, సంఘంలో గుర్తు రాకూడదు మనం. ఎందుకంటే లోకం విషయంలో, శరీరం విషయంలో మనం ఏమేమి మృతి పొందాం, క్రీస్తునందు జన్మించాం, మనం ఇప్పుడు దేవుని పిల్లలం. మన పౌరస్థితి ఎక్కడుంది? మన ఆధార్ కార్డు భూమి మీద ఉంటాం, అది వేరే, అది శరీరానికి గుర్తు. అది అసలు మన ఆత్మకు ఆధార్ కార్డు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. క్రీస్తునందు మనం ముద్రించబడ్డాం, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం మనం. మనకి అడ్వాన్స్గా పరిశుద్ధాత్మనిచ్చాడు దేవుడు. ఆ అడ్వాన్స్ మనకు అర్థం కాల. ఆ అడ్వాన్స్ వచ్చి ఏం చేస్తున్నాడు ఆ పరిశుద్ధాత్ముడు? పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించి మరణ భయాన్ని తొలగిస్తున్నాడు. ఆయన క్రీస్తు చెప్పిందే చెబుతాడు తప్ప ఆయన తనంతట తాను ఏది చెప్పడు. అంటే మనం లోబడట్లా, ఒప్పుకోట్లా ఆ పరిశుద్ధాత్ముని, ఆ బోధనని, ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఉపదేశాన్ని, పరిశుద్ధాత్ముని యొక్క ఒప్పుదలని మనము లోబడట్లా. అది మరణకరమైన పాపంగా మారిపోతుంది. కనుక మనం వెళదాము. ఇలా చూస్తే సంఘంలో మనకు అర్థం కాదు, వాక్యం ద్వారా వెళితే కనుక మనకి అర్థమవుతుంది. చూడండి 4:25, మనము ఎవరమే అంటే ఒకరికి ఒకరము అవయవాలమే. ఇది బాగా అర్థం చేసుకుంటే ఈ శరీరము ఎంత చక్కగా పనిచేస్తుందో. ప్రతి శరీరం, ప్రతి మనిషి అన్నవాడికి ఈ శరీరం ఉంది.
శరీరంలో అవయవాలు ఇంత చక్కగా పనిచేస్తున్నాయి కానీ సంఘములో అవయవాలుగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ అలా పనిచేస్తున్నారా? అలా పనిచేస్తే సంఘం ఒకటే ఉంటుంది కదా. సంఘం ఒక్కటే ఉందా? సంఘాలు చాలా ఉన్నాయా? సంఘం ఒక్కటే కదా. సంఘం ఒక్కటే, అదే క్రీస్తు సంఘం. అర్థం కావట్లేదు జనాలకి. ప్రపంచం మొత్తానికి సార్వత్రిక క్రీస్తు సంఘము ఒక్కటే. ఎన్ని చోట్లైనా ఉండొచ్చు అది, అది ఎన్ని చోట్లైనా ఉండొచ్చు. మరి ముక్కలు అంటున్నారు కదా, అలా చోట్ల ఉండదు ముక్కలు అంటే, అది కాదు, అలాంటి ముక్కలు కాదు. ప్రతి ముక్కకి పేరు మార్చాడు. ముక్కలు చేసి ఏం చేయడు? పేరు మార్చాడు. కానీ ఆరిన నేలను ప్రపంచమంతా ఉండాల్సిన సంఘం ఏది? క్రీస్తు సంఘమే. క్రీస్తు సంఘంలో అవయవంగా ఉండాలి తప్ప అవయవాన్ని కట్ చేసి దానికి పేరు పెట్టుకుంటే అది క్రీస్తు సంఘం ఎట్లా అవుతుంది? అవదు. ఇంకోటి ఉంది, పేరు క్రీస్తు సంఘమే కానీ అవయవానికి ఏమొచ్చింది? పక్షపాతం వచ్చింది, శిరస్సుతో సంబంధం తెగిపోయింది. ఇలాంటి అవయవాలు ఉన్నాయి చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో, లేవా? శిరస్సుతో సంబంధం లేదు. వాడి సిద్ధాంతం, వాడి విధానం అదే. బోధ బాగుంటుంది, బోధ సాధన కూడా చేస్తాడు. చేస్తాడా? చేస్తాడు. చెప్పుదురే కానీ చెయ్యరు, ఇది పరిస్థితి. కనుక అసలు సంఘ నియమములో మనం ఎవరమే, ఒకరికొకరు ఏమై ఉన్నామంటే ఒకరికి ఒకరము అవయవాలము. ఒక అవయవాన్ని ఎలా ఒక అవయవం పరామర్శిస్తుందో, ఒక అవయవం ఎప్పుడైనా ఇంకొక అవయవానికి గీడి చేస్తుందా? ఎప్పుడైనా కళ్ళలో చేస్తుందా? నిద్రలో చేస్తుందా? ఇంకెప్పుడైనా కోపంలో చేస్తుందా? ఏమంటే ఈ చెయ్యి చెయ్యికి కోపంలో అల్లరి చేస్తుందా, హాని చేస్తుందా? చేయదండి. ఎదుటి వ్యక్తి మీద కోపం వస్తే బుర్ర గోడకేసి కొట్టుకుంటాం. మనకి ఎదుటి వారి నుంచి వచ్చే శోధనను బట్టి మనం మన అవయవాలను పాడు చేసుకుంటాం తప్ప ఈ ఒక అవయవం ఇంకో అవయవాన్ని ఎప్పటికీ బాగు చేయదు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా గాయమైనా ఏది జరిగినా ఒక అవయవాన్ని ఇంకొక అవయవం ఏం చేస్తుంది? పరామర్శిస్తుంది. అదే 4:16 మనం చూసాం. 4:16 చదువుతాం. ఆయన శిరస్సు అయినాడు, ఆయన నుండి సర్వ శరీరము కూడా చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా అన్నాడు. అంటే ఆయన శిరస్సు కదా క్రీస్తు. ఆ శిరస్సుతో సంబంధంగా ఉండి ఆయన నుండి సర్వ శరీరము, ఈ శిరస్సు నుండి ఈ శరీరం అంతా కూడా చక్కగా అమర్చబడి